Ginu's World. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఒక మంచి అపిటైజర్ అండి. ఇది చాలా ఈజీగా చాలా తొందరగా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మనం ఈజీగా చేయొచ్చు. ఇది ఒక నాన్ వెజ్ స్నాక్ అండి. మన ఇంట్లో ఎవరైనా గెస్ట్ సడన్ గా వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక స్నాక్ ఇవ్వడానికి లేకపోతే ఇంట్లో మన పిల్లలకి సెలవు ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం స్నాక్స్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఈ ఒక రెసిపీ మీరు ట్రై చేసి చూడండి. ఇది ఒక ముంబై స్ట్రీట్ ఫుడ్ అండి. చాలా టేస్టీ చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ముంబైలో ఉన్న ప్రాన్స్ కొలీవాడ. ఇది ఇప్పుడు మనం చేయబోతున్నాము. ఇది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ప్రాన్స్ కొలీవాడ. దానికి నేను ఇక్కడ ప్రాన్స్ తీసుకున్నాను, డీవెయిన్ చేసి క్లీన్ చేసుకున్నది. అలాగే దాని టెయిల్ ఉంది కదా, అది మనం తీయకుండా అలాగే ఉంచండి, బాగుంది. మిగతాన్ని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ నేను 500 grams ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్ ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కావాల్సిన ఉప్పు యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి నిమ్మకాయ రసం అండి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ రసం తీసుకున్నాను, అది యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దీనిలోకి యాడ్ చేద్దాం. నెక్స్ట్ దీనిలోకి 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. తర్వాత రోస్టెడ్ జీరా పౌడర్ అండి, 1 టీ స్పూన్ మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి కారం పొడి అండి. ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కారానికి తగినట్టుగా మీరు యాడ్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఇదాన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం మసాలాలన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం ఇది మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలోకి మిగతా ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ ఇది పక్కన పెడతాం. 10 మినిట్స్ అయిపోయింది. దీనిలోకి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ నేను వరిపిండి తీసుకున్నాను. వరిపిండి మనం ఇది ఒక క్రిస్పీనెస్ రావడానికి మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం దీనిలోకి శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిలోకి కారానికి తగినట్టుగా కొంచెం కారం పొడి యాడ్ చేయాలి. ముందు మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. మనం కారానికి తగినట్టు కారం వేసుకున్నాము. కాశ్మీరీ చిల్లీ కలర్ కోసం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనిలోకి కేర్డ్ యాడ్ చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం ఇదన్ని ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు ప్రాన్స్లో అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలోకి శనగపిండి తక్కువగా అనిపిస్తే మీరు యాడ్ చేయొచ్చు. ఇది ఒక మంచి నాన్ వెజ్ స్నాక్ అండి. ఇప్పుడు మనం ఇదన్నీ బాగా మిక్స్ చేసాము. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది. నేను ఇక్కడ బేసన్ ఫ్లోర్ కొంచెం యాడ్ చేస్తున్నాను. మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఒక 1/4 కిలో నేను ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒకటొకటి ఇలా పెడుతున్నాను. ఎందుకంటే మనం ఆయిల్ వేడి అయిన తర్వాత ఇది ఈజీగా మనం ఇది ఆయిల్లోకి మనం వేయొచ్చు. ఇప్పుడు మనం ఏంటంటే ప్రాన్స్ ఆల్రెడీ మ్యారినేట్ చేసిన ప్రాన్ని ఒక 1/4 కిలో సెపరేట్ సెపరేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఇటువైపు నేను ఒక కడాయి పెట్టి దానిలో ఆయిల్ పెట్టాను. అదొక్కసారి బాగా వేడి అయిన తర్వాత ఒక్కొక్క ప్రాన్ దానిలో వేసి ఫ్రై చేద్దాం. ఆయిల్ వేడి అయింది. మనం ఇలాగే టెయిల్ పట్టుకొని చూసారు కదండి, మన ఆయిల్లో వేడి ఆయిల్లోకి యాడ్ చేద్దాం. చూసారు కదండి, ప్రాన్స్ కొలీవాడ ఇక్కడ రెడీ అయింది. ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, ప్రాన్స్ కొలీవాడ ఇక్కడ రెడీ అయింది. దీని కాంబినేషన్ ఏంటంటే గ్రీన్ చట్నీ లేకపోతే షేజ్వాన్ సాస్తో మీరు ఇది తినొచ్చు. చాలా వెరైటీ ఒక రెసిపీని, తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను.